సో మీరు చూస్తున్నారు పూక పూక రాణి, మీరు చూస్తున్నారు సూర్యుని దేవాలయం, తర్వాత చర్చి గా మార్చారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు సక్సై ఉమెన్ ని, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కింగ్ కోని, మీరు చూస్తున్నారు తాంబో మచాయిని. గనక మనం ముఖానికి రాసుకుంటే నిత్యం యవ్వనంగా ఉంటారంటండి. పొరలు పొరలు వస్తున్నాయండి, పొరలు పొరలు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ means what is called Puganti? Red, the color of red. Okay, yeah. And Pukara means watchtower. Okay, the name of the red is due for that ground soil. Okay, as you can see, it has red color. Okay, good. This red soil is given to the walls. Okay, good. Okay? And for this reason, this place is called Puka Pukara. Pukara means red wash tower. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో ఫ్రమ్ కుస్కో అండి. ఇప్పుడు మనం ఈరోజు ఇంకా సామ్రాజ్యంలో ప్రధానమైన సూర్యుని దేవాలయం కోరికాంచ, పుకా పుకారా, సక్సై ఉమెన్, కోపుటై టాంబో, ఇలా ప్రధాన 5 ప్లేసులకు వెళ్ళబోతున్నాను అండి. చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్ళబోతున్నాను. ఇవేమి చాలా చవకేం కాదు, ఆల్మోస్ట్ నాకు దగ్గర 3000 రూపాయలు అవుతుంది ఈ అన్ని ప్లేసులు తిరగడానికి. ఇది ఎలా తిరగబోతున్నాం అంటే ఒక బస్సు ఉంటుంది, ఓపెన్ టాప్ బస్సు, ఆ బస్సు ద్వారా వెళ్ళబోతున్నాం. చాలా చాలా బాగుంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, మొదటి ప్లేస్కి వచ్చేసామండి. మీరు చూసుకోవచ్చు, ఇది ఇదేనండి సూర్య టెంపుల్, కోరిక అంచ అంటారనమాట. సో ఇదేనండి మీరు చూస్తున్నారు కదా కోరికాంచ, ఈ ఇంకా ప్రజల ప్రధాన దేవాలయం. ప్రధాన దేవాలయం అంటే మనకి తిరుపతి పెద్ద పెద్ద దేవాలయాలలో వీళ్ళకనమాట సూర్యుని దేవాలయం. మీరు చూసుకుంటే క్షత్రియుడు, క్షత్రియ వంశానికి చెందిన రాముడు లక్ష్మణుడు, వీళ్ళకి సూర్యులే ఎలవేల్పు దేవుడు మొత్తం అంతా అనమాట వాళ్ళకి ప్రధాన దేవుడు. సో అలాగే సో ఈ ఇంకా ప్రజలకి కూడా ప్రధాన దేవాలయం. లోపలికి టికెట్ మనం తీసుకొని వెళ్ళాలన్నమాట. 300 రూపాయలు ఎంట్రన్స్ టికెట్. ఇన్ని టికెట్లు కొన్నా కూడా 2 టికెట్లు కొన్నాను, 2 టికెట్లతో పాటు ఇదొక టికెట్, 3 టికెట్ కొనాలి. సో లోపలికి మొబైల్ అలౌ చేస్తారో లేదో చూద్దాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాను, ఎంత పాసిబుల్ అయితే అంత వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, మీరు చూసుకోవచ్చు సూపర్ ఉంది ఎంట్రన్స్లోనే. వావ్, మొట్టమొదటిగా వీళ్ళ పనితనానికైతే మనం పెద్ద సెల్యూట్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించిన రీతి చూస్తే, మీకు తీరు చూస్తే చాలా ఆశ్చర్యాలకి గురి చెబుతారనమాట. ఫస్ట్గా వీళ్ళు యాంటీ ఎర్త్క్వేక్, ఇంత పెద్ద దేవాలయం, ప్రధాన దేవాలయం కాబట్టి యాంటీ ఎర్త్క్వేక్ అంటే ఒక భూకంపం, ఎంత పెద్ద భూకంపం వచ్చినా ఈ గుడిని ఏం చేయకుండా లాకింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇటుకికి లాక్ అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇదిగోండి ఎగ్జాంపుల్. ఇది లాక్ కానీ అంత చిన్న కాదు, మీకు లైవ్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద లాక్స్ ఉన్నాయో. అసలు ఈ దేవాలయంలో అసలు ఏ విధంగా అంటే సూర్యుడు దేవాలయంతో పాటు మెరుపులకి థండర్స్కి ఒక దేవాలయం, నక్షత్రాలకు ఒక దేవాలయం, తర్వాత చందమామకు ఒక దేవాలయం, చంద్రునికి ఒక దేవాలయం అనమాట. సో చాలా చాలా బాగుంటుంది లోపల దేవాలయం. లోపల సూర్యుడికి బంగారంతో, చంద్రునికి సిల్వర్తోని మొత్తం, తర్వాత నక్షత్రాలకి రంగురంగుల వజ్రా, ఇదిగోండి ఇదే లాకింగ్ సిస్టమ్ అన్నాను కదా, ఇదే లాకింగ్ సిస్టమ్ అనమాట. సో ఇటుకకి చూడండి ఎలాగున్నాయో లాక్స్, మీకు అర్థం అవుతుంది ఆ లాక్స్ ఏంటో. గజిబిజిగా ఉన్నాయి కానీ అవన్నీ లాక్స్ అనమాట. అంటే విడదీస్తే లోపల ఈ బిల్డింగ్ నిరగ్గొట్టి చూస్తే అలాగా లాక్స్ ఉన్నాయన్నమాట. ఎంత బాగుందో కదా. నిజంగా మనం ఒక ఇటుకి సిమెంట్ పెట్టి కట్టేస్తాం కానీ వీళ్ళు ఎటు నుంచి ఎటు ఊపినా కూడా కదిపినా ఎరగ్గొట్టినా అలాంటి శత్రు దుర్భేద్యమైన ఈ బిల్డింగ్ని స్పానిష్ సామ్రాజ్యాలు ఎరగ్గొట్టేసి దాన్ని చర్చ్ కింద చేసేసాయండి. లాకింగ్ సిస్టమ్ అంటారండి. మీరు చూసుకుంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంకాస్ టైంలో ప్రధాన దేవాలయం అండి, సూర్యుని దేవాలయం. సో ఎప్పుడైతే 1600 సంవత్సరాల్లో ఆ స్పానిష్ సామ్రాజ్యాలు వచ్చాయో, ఆ సామ్రాజ్యాలు వీటిని ధ్వంసం చేసేసి చర్చి కింద చేసాయి. ఎందుకంటే స్పానిష్ సామ్రాజ్యాలు తీసుకొచ్చింది క్రైస్తవాన్ని, ఇంకా అనేది హిందూ ధర్మానికి కొంచెం
సిమిలర్గా ఉన్నా. సో వాళ్ళు వచ్చి ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసి చర్చి కింద అయితే దీన్ని తయారు చేసేసారు. పెయింటింగ్స్ ఉన్నాయండి, ట్రై చేశాను కానీ చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అనమాట. తీరైపోయాను. చాలామంది పోలీసులు లోపల ఉన్నారు. హైలైట్ పెయింటింగ్స్ చాలా ట్రై చేశాను కానీ నాట్ అలౌడ్. చూడండి ఆ లాకింగ్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. సరదాగా ఒక గోడకి సగం భాగం తొలిచి నేను మీకు చూపిస్తున్నారు. వాళ్ళు చాలా చాలా బాగుంది అంటే లైవ్గా ఎలాగుంటుందో మీకు చూపిస్తున్నారు. నిజంగా వీళ్ళు కట్టే విధానం కానీ ఆ హార్డ్ వర్క్ కానీ ఆ తర్వాత మొత్తం దేవాలయాలు కానీ చూస్తే సిమిలర్గా మన మన మనం దేవాలయాలు ఎలాగైతే కడతామో సేమ్ అండి, సేమ్ టు సేమ్ అనమాట. ఆ తర్వాత వాళ్ళ విధి విధానాలు కానీ చంద్రునికి ఒక దేవాలయం, నక్షత్రాలకు ఒక దేవాలయం, మెరుపులకు ఒక దేవాలయం అని ఆ దేవాలయాలన్నీ చూస్తుంటే కాకపోతే అందులోని అన్నీ తీసుకెళ్ళిపోయారు. మా చంద్రుని దగ్గర సిల్వర్వి ఐటమ్స్ పాలరాతవి చాలా 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 వజ్రాలు అవన్నీ స్పానిష్ సామ్రాజ్యాలు వచ్చి అన్నీ చేసేసారు. కానీ వీళ్ళు కోటలు మటుకు ఒక్కొక్కటిని ఎంత స్ట్రాంగ్ అంటే ఇంకో 1000 ఇయర్స్ అయినా చెక్కు చేద్దాం అనమాట. అంత బాగా కట్టారు నిజంగా చాలా చాలా బాగా. పెయింటింగ్స్ కానీ పెయింటింగ్స్ అయితే లోపల మర్చిపోయాయి అనమాట. అసలు అవి రికార్డ్ చేసి చూపిద్దామని ఎలాగని ట్రై చేసా కానీ చాలామంది పోలీసులు ఉన్నారు ఆ పెయింటింగ్స్ అప్పుల్లోని అప్పుల్లో అంత అందమైన పెయింటింగ్స్ అంటే గ్రేట్. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అక్కడ ఉన్నది పచ్చమామ, తర్వాత విరకోచ దేవుడు అంటే మిగతా ప్రహ్లాదుని కొడుకు. సో ఆయన చంద్రుడు సూర్యుడు మిగతా జంతువుల్ని అన్నీ ఆయనే సృష్టించారని నమ్ముతారనమాట. మొత్తం A to Z ఆ చెట్లని తర్వాత చేపలు జంతువులు మనుషులు అన్నీ ఆ విరకోచ సృష్టించారంటారు. సో వీళ్ళు ఏం నమ్ముతారంటే ఆ విరకోచ దేవుడు ఇవన్నీ తయారు చేశారని నమ్ముతారనమాట. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ప్లేస్ పేరు సక్సై ఉమెన్ అనమాట. సో అది చాలా బాగుంటుంది అన్నారు. సో ఇప్పుడు బస్సు దగ్గరికి వెళ్తున్నాం. వచ్చేసామండి సక్సై ఉమెన్ అనే ప్లేస్కి అనమాట. యాక్చువల్గా మాకు ఓపెన్ టాప్ బస్సులు అండి, పెద్ద ఓపెన్ టాప్ ఉంటాయి కదా ఆ బస్సులు, కాకపోతే వర్షం పడుతుందని చెప్పేసి మార్చేశారు కంప్లీట్గా. సో యాక్చువల్గా ఈ సక్సెస్ మూమెంట్ ఏంటంటే ఇది ఒక దేవాలయం అంటారండి. ఫెస్టివల్ పండగ జరుపుకునే జాతర ఏరియా అనమాట, జాతర టైప్ అనమాట. అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం జూన్ 24 ఇంటి ఆమె వీళ్ళకి ఏదైతే పెద్ద ఫెస్టివల్ ఉందో సంక్రాంతి లాగా మనకి ఎలాగో పెద్ద ఫెస్టివల్ ఎలాగైతే ఉందో, సో వీళ్ళు సో ఇంటి ఆమె అప్పుడు ఇక్కడ మొత్తం అందరూ వచ్చి మొత్తం అంతా ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ రోజు ఆకాశంలో ఏదో కనబడుతుంది అంట వీళ్ళందరికీ. సో దానికోసం ప్రతి జూన్ 29 ఇంత పెద్ద ప్లేస్, చాలా పెద్ద ప్లేస్. అంత పెద్దదంటే అబ్బో అక్కడి నుంచి ఆ కొస నుంచి ఆ కొస వరకు ఇంకా ఆ కొస వరకు ఉంది. మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీరు చూసాను సార్ ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి కదా అవి ఎలా అంటే, యాక్చువల్గా ఇది కట్టడానికి అయితే 77 సంవత్సరాలు పట్టిందండి. ఆ స్టోన్స్ మామూలుగా కాదండి, సముద్రపు రాళ్ళు అనమాట. సముద్రం మధ్యలో ఉంటే చూసారా మనకి, సో ఆ స్టోన్స్ని తెచ్చారనమాట. నిజంగా అవి సముద్రం నుంచి ఇంతవరకు ఎలా తెచ్చారో తెలియదు. ఒక్కొక్క స్టోన్ చూసుకుంటే ఎంత పెద్దది ఉందంటే ఒక్కొక్కటి 10 స్టోన్లు 20 స్టోన్లు ఉన్న స్టోన్ అది. నిజంగా ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేసి తెచ్చారో నాకైతే అర్థం అవ్వట్లేదు. De la función principal de Sasebo, ¿para qué debe construir? Señores. This is the drill. Yes. That's intense. Yeah. Wow. This is by pulling, no? The biggest stones, Incas tie with rope or llama or alpaca, and then many people pull it. Okay? They were called Paucar Marca, Muyuk Marca,
సో నేను తప్పు చెప్పానండి, ఈ రాళ్ళు ఒక్కొక్కటి 10 టన్నులు 20 టన్నులు కాదండి, 150 టన్నులు 130 టన్నులు అనమాట. సో ఇవి ఎలా తెచ్చారంటే ఇవన్నీ ఆ రోజుల్లో వీళ్ళు 20,000 మంది ప్రజలనైతే వాడారట. 77 సంవత్సరాలు కష్టపడి 20,000 జనాలు మారి ఓన్లీ 10,000 మంది జనం ఏకంగా ట్రాన్స్పోర్టేషన్కే ఉండేవారంట. సో అంత కష్టపడి దీన్ని నిర్మించారంట. సో దీనిపైన టవర్స్ అవి చాలా మటుకు నిర్మిస్తే దాన్ని స్పానిష్ ఎప్పుడైతే వచ్చారో దండయాత్రలో మొత్తం అంతా ధ్వంసం చేసేసారంట. చెప్తున్నారు చాలా చాలా కష్టపడి నిర్మించారు. ఈ రాళ్ళని ఎలా తెచ్చారు అంటే రోలింగ్, మీరు చూస్తున్నారు కదా, రోలింగ్ సిస్టమ్ ద్వారా తెచ్చారంట. అంత దూరం నుంచి అల్పాకోస్ని జనాల్ని వారి చాలా కష్టపడి కట్టారు. ఇది మా అందరికీ చాలా ఇష్టం. ఇది చాలా, ఇది ఒక వండర్ అని చెప్పాలి. ఇది మచ్చు పిచ్చి కానీ ఇది గొప్పదని చెప్తున్నారు అండి. ఎందుకంటే 77 సంవత్సరాలు అయింది ఇది కట్టడానికి అని చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు, ఇదంతా చాలా బాగుంది. అంటే ఇది ఎలా అంటే ఒక రో గ్యాప్, ఇంకో రో గ్యాప్ పైన టవర్స్ అవి నాశనం చేసేసారు. సో ఇక్కడంతా వీళ్ళు హ్యాపీగా ఫెస్టివల్ని చూసుకోవచ్చు అనమాట. ఫెస్టివల్ని, ఇంటి ఆమె ఫెస్టివల్ అయ్యేటప్పుడు వీళ్ళు హ్యాపీగా దాన్ని చూసుకోవచ్చు. వీళ్ళు దానికోసం అని ఇదంతా పెద్ద ఓపెన్ గ్రౌండ్, ఒక స్టేడియంలా కట్టారు. మీరు చూసుకుంటే అండి, ఈ బండరాళ్ళని చెక్కడం అద్భుతంగా ఉంది. కానీ ఇది బేట్లు వేసేసింది. ఎంత పెద్ద బరువు కదా, బరువైన రాయలు ఉండడం వల్ల ఇది మొక్కలు అయింది. కాకపోతే మీరు చూసుకుంటే రాయికి ఏం లేదు. మీరు చూసుకుంటే రాయికి మధ్యన ఏం పెట్టలేదు, బొమ్మలు గట్ట ఏం లేదు. జస్ట్ షేప్ తయారు చేశారు. ఆ షేప్కి అలా అంచె, ఎంత పెద్ద రాయలు కదా, చిన్న రాయలు అంటే గమ్ము ఉండాలి, పెద్ద రాయలకి ఏం అక్కర్లేదు కదా. సో జస్ట్ ఉండే, మీరు చూసుకో, మీరు నోటీస్ చేసుకున్నారా, కన్నాలు నా ఫింగర్ వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఫింగర్ వెళ్ళిపోతుంది. నిజంగా ఈరోజు మనం చూస్తున్న అద్భుతమైన కట్టడాలు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ అవి చాలామంది కష్ట ప్రతిఫలం అండి. నిజంగా ఎంత ఆ రోజు ఆ కాలంలో రాజులు నిజంగా పాపం జనాలు హింసించి మరీ అంత అద్భుతమైన కట్టడాలు అయితే కట్టించారు. నిజంగా గ్రేట్, అవి మళ్ళీ కట్టలేం. సో ఈ కెంకో అంటే ఏంటంటే అండి, గ్రహాల కదలికలను అస్ట్రోనామీ పర్పస్ కింద వాడేవారు అనమాట. ఈ స్పాట్ని గ్రహాల కదలికను ఇక్కడ నుంచి లెక్క కట్టేవారు అనమాట. సో అది సన్ డైల్ టైప్ అనమాట. సో అది పడే గ్యాప్స్లో వచ్చిన ప్రకారం వాళ్ళు నెలలని సంవత్సరాలని లెక్క కట్టేవారు, రోజుల్ని లెక్క కట్టేవారు అనమాట. సో ఇంకా ప్రజలు దీన్ని గ్రహాల కదలికల కింద గాను, తర్వాత ఆస్ట్రోనామీ లెక్కల కింద కానీ ఇక్కడ ఇది ఒక స్పాట్ కింద తయారు చేసి పెట్టుకున్నారు. ఆ రోజుల్లో మరి వాళ్ళకి కూడా క్యాలెండర్స్ అవి ఉండాలి కదా. సో ఒక మనిషి ఉండి అబ్జర్వ్ చేసుకుని రాజుగారికి గట్ట సమర్పించేవారు. ఏమండి, ఈ నెలలో వర్షాలు పడతాయండి, ఈ నెలలో ఎండలు బాగా కాస్తాయండి, ఈ నెలలో చలికాలం ఎక్కువ ఉంటుందండి, ఈరోజు ఇంత టెంపరేచర్ ఉండబోతుందండి అని చెప్పి వాళ్ళకున్న రాళ్ళు వాళ్ళకున్న పరిజ్ఞానంతో ఆ రోజు తయారు చేసినవంత ఇవన్నీ. సో టైము అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఏమంటే సిటీ చూడండి, బాగుంది. డ్రోన్ వ్యూ తెచ్చలేనందుకు చాలా బాగుంది సిటీ. ఇక్కడ నుంచి అప్ కదా సిటీ చూడండి, చాలా బాగుంది. నైట్ అయితే అదిరిపోతుంది ఇక్కడ నుంచి లొకేషన్. ఎందుకండి ఇక్కడ వీళ్ళు, ఇది సముద్రం అంట అండి. 80 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఒక సముద్రం అంట. సముద్రం అని ఎలా చెప్తున్నారంటే, సముద్రంలో జలికే నత్తలు గొల్లలు అవన్నీ ఇక్కడ దొరికాయి వీళ్ళకి ఆస్ట్రాలజీలోని. సో 80 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఒక సముద్రం. అంతవరకు అంటే సముద్రం లేని ప్లేస్లో సముద్రం ఎలా వచ్చిందో నాకే తెలియదు. అంటే అంత సముద్రం కింద ఉండేది అనుకుంటా నాకు తెలిసి. గైడ్ చెప్తున్నాడు మనం వినాలంతేగా. నత్తలు ఆల్చిప్పలు గొల్లలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఒక సముద్రం అని చెప్తున్నారు ఆయన. ఈ చెట్టుకి పొరలు వస్తున్నాయండి, పొరలు వచ్చేస్తున్నాయి. అదేంటో తెలియదు, తీస్తున్న కొద్ది పొరలు వస్తున్నాయి చెట్టుకి. భలే ఉంది చెట్టు. ఇదిగోండి అదే పొరలు ఎందుకులే తీరు. జాగ్రత్త అన్న. కొంత సోలు కోత్రు. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి
తాంబో మచ్చ. ఈ తాంబో మచ్చ అన్నమాట. సో లోపలికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఇంకా ట్రీస్ అంటారండి. ఇది మీరు చూస్తున్నారు కదా లైన్ గా. ఓకే, 4,200 meters above sea level. Wow, nice. Yeah. Hola. దారిలో మొత్తం అన్ని షాపులే ఉన్నాయండి. అన్నీ అమ్ముతున్నారు అన్నమాట వీళ్ళు. చాలా ఐ లేట్ సో ఈ తాంబో మచ్చ ఏంటంటే అండి, వీళ్ళకి పవిత్రమైన నీరు అంటే మనకి ఆకాశ గంగ. చూడండి, కాశీకి వెళ్ళాక నీళ్ళు తెండి, గంగ నీళ్ళు తెండి, కాశీకి వెళ్ళి నీళ్ళు అంటారు కదా. సో ఇంకా వాళ్ళకి ఈ నీరు పవిత్రం అనమాట. సో ఆకాశ ద్వారా వస్తుందని నమ్మి, సో ఎంతో దూరం నుంచి వచ్చి కొండలతో ఈ నీళ్లు తీసుకెళ్ళి పవిత్ర పూజలకి, పవిత్ర స్థానాలకి, పవిత్ర పూజలకి గట్టా ఈ నీళ్ళు వారేవారండి. దీన్నే తాంబో మచ్చ అంటారనమాట. సో వీళ్ళు నమ్మే నమ్మకం ఏంటంటే ఈ నీళ్ళు అంటే అమృతం గంగ కదా, ఇది గనక మనం మొక్కానికి రాసుకుంటే నిత్యం యవ్వనంగా ఉంటారంటండి. యవ్వనంగా ఉంటారని వీళ్ళు నమ్ముతారు. అప్పుడు రాసుకుంటున్నారు, నువ్వు రాసుకో అమ్మా యవ్వనంగా ఉంటావు అంటున్నారు. అలాగే ఎక్కడ నమ్మకాలు అక్కడ నమ్మాలి కదా. పోలేదు, ఒకళ్ళు యవ్వనంగా ఉంటే మంచిదే కదా, 60 సంవత్సరాలు అయినా ఇలాగే ఉంటే మంచిదేగా. మనం ఎలాగ నీళ్ళు తీసుకెళ్తాం. సో గంగ నీళ్ళు ఇంటికి వాటర్ బాటిల్ మొత్తం అందరూ వాటర్ బాటిల్ నిండా పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారండి ఇంటికి. వాళ్ళు ముసలి వాళ్ళకి అందరికీ ఇద్దామనేసి, అంటే నమ్మకం ఉంటుంది కదా, ఇంకా అప్పుడు 20 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఆచారం పాటిస్తారు. కొనుక్కొని దాంతోనే చీజ్ ఉన్నది, చీజ్ తింటే ఫ్లేవర్ ఉంది, వేరే టేస్ట్గా ఉంది. తెల్ల జనపత్తు చీజ్ కాంబినేషన్ అనుకుంటా, అందుకే ఇచ్చారు. బాగుంది. At the moment we are into Pucara. Puka means red. Pucara means wash towel. What is called? Puganti? Red. The color. Color of red. Okay. Yeah. And Pucara means watchtower. Watchtower, okay. The name of the red is due for that ground soil. Okay. As you can see, it has red color. Okay, good. This red soil is given to the walls. Okay, good. Okay? And for this reason, this place is called Pucara. Gracias. Pucara means red watchtower. So, in Chapron Bagadu, Kakara ante. నమ్మకండి మీరు. ఏం చేస్తాను నేను ఇక్కడికి వచ్చాక చూశాను. ఏంట్రా బాబు పర్వాలేదు ఉందండి. ఓకే, మనం తెలియ మర్చిపోయి చాలా రోజులు అయిందిలేండి. ఓకే, అంటే ఏంటంటే ఒకర అంటే ఎర్రని కొండలు. అవన్నీ ఇప్పుడు వర్షం కాకపోతే ఎర్రగా కనబడతాయంట కొండలు అంతా. సో ఎర్రని కొండలు ఒకర అని అంటారనమాట. వావ్, భలే ఉన్నది కదండి. లొకేషన్ అయితే మరి మామూలుగా లేదు కదా కొండల మీద నుంచి.
ఆ సన్ పడుతుంది చూడండి, సూర్యుడు ఎలా పడుతున్నాడంటే అంత దారుణంగా ఉన్నారు. అబ్బా. సో అది పడుతుంటే కలరు వీటి మీదకి భలే ఉంది, అందుకే అన్నారు ఉకాని చాలా బాగుంది. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ, వ్యవసాయం అంటారు కదా చూడండి, వాళ్ళు అవన్నీ తవ్వి అందులోని వేస్తారు దంపలు అవన్నీ మీరు చూసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఉకారా రెండు పేర్లు బూతులే, తప్పుగా అనుకోకండి. ఏం చేస్తాం దేవుడు, వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకున్న పేర్లు. బాగుంది, ఆ కొండలు చూడండి హైలైట్ కదా కలర్. ఉందండి మన పూకారా మొత్తానికి అయిపోయింది ఈరోజు మొత్తం అంతా తిరిగేస్తాం. చాలా కోరికాంచ కానీ, కెంకో కానీ, తంబమ్మచ్చాయి కానీ, ఇవి కానీ చాలా బాగుంది. అన్ని ఆర్కియాలజీ అన్ని పురావస్తు శాఖ ఫైండ్ చేసిన ప్లేసెస్ అనమాట, అన్ని పురాతనమైన ప్లేసెసే. చాలా ఎక్కువ చార్జ్ చేశారు టికెట్స్, ఎంట్రన్స్ టికెట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. 30, 70 సోలీస్ అంటే 100 అంటే 2070 అంటే ఆల్మోస్ట్ 1400 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు అక్కడైతే. తప్పదు అని జాగ్రత్తగా భావి తరాల కోసం వీళ్ళందరూ జాగ్రత్తగా చేసి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వాలి. ఓకే, ఈరోజు ఇంతటితో సమాప్తం. రేపు నేను లేమా బయలుదేరిపోతున్నానండి ఇక్కడ నుంచి. ఇంకా చలి చాలా విపరీతమైన చలి అనమాట, ఎవరు అందరూ స్వెటర్లు వేసుకొని ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి చలి ఉండదు మనకి, ఎందుకంటే ఎడార్లు వెళ్ళబోతాం. లేమా అనేది ఎడార్లు అండి, కంప్లీట్గా ఎడార్ అనమాట. సో మనం తప్పదు మనం వెళ్ళాలి, వెళ్ళాలి అక్కడి నుంచి. నాస్కా లైన్స్ ఒకటిని తర్వాత ఇంకో శివాజీ సినిమా ఏంటి ఆ సినిమాలోని నీలో మనుపులే. సో 24 గంటలు ప్రయాణించి ఆ ఎడారి ఎండమావులు, అది ఓఎస్ఎస్ అంటారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలండి. సో రేపు బస్సు ఉంది. సో బట్టలన్నీ సర్దుకొని ఇంకా హాస్టల్ అంతా వెకేసి వీడియోలు ఎడిటింగ్ చేసి అప్లోడ్లో పెట్టి షెడ్యూల్లో పెట్టి బయలుదేరాలి. ఓకే, ఉంటానండి, బాయ్.